हेलो फ्रेंड्स वेलकम बैक टू मनसखी नेनु मी स्नेहा इप्पटिलागे ई रोजु कूडा ओक कोत्त रेसिपी तो मी मुंदुकु वच्चेसानु इदी मार्निंग ब्रेकफास्ट कानी अलागे ईवनिंग स्नाक्स की देनिकैना चाला टेस्टीगा उंटुंदी इंकेंदुकु लेट मरी प्रासेस लोकि वेल्लिपोदामा ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు శనగపిండి ఒక రెండు స్పూన్లు బియ్యం పిండిని వేసుకోండి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూను వాముని ఇలా చేతిలో బాగా నలుపుకొని వేసుకోండి ఇప్పుడు ఈ పిండిలోకి సరిపడా ఉప్పు అలాగే కొంచెము సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని కొంచెం జారుగా కలుపుకోండి మనకి బజ్జీల పిండి ఎలా మనం జారుగా కలుపుతాం చూడండి అలా దీన్ని కలుపుకోండి చూడండి ఇలా కొంచెం మనకి పిండి అనేది జారుగానే ఉండాలి మరి గట్టిగా కలుపుకోకండి ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద pan పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోండి అలాగే ఒక పచ్చిమిరపకాయని కూడా ఇలా సన్నగా ముక్కలు చేసి వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ గా అయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ ది కొంచెం పచ్చి వాసన పోయే వరకు కూడా వీటిని వేయించుకొని దీంట్లోకి ఉడకబెట్టి ఇలా స్మాష్ చేసుకున్న ఒక రెండు బంగాళ దుంపల్ని ఇలా వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి సరిపడా మసాలాలు కూడా వేసుకుందాము ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే కొంచెం చిటికెడు పసుపును కూడా వేసుకోండి ఆ తర్వాత దీనిలోకి సరిపడా salt వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలా ఇదంతా కూడా కలుపుతూ లో ఫ్లేమ్ లో ఒక నిమిషం పాటు దీనిలా కలుపుతూ మగ్గనివ్వండి ఇదంతా కూడా ఇలా కలిసిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని వేసుకొని ఈ కొత్తిమీర అంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని దీని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా ఫ్రెష్ గా ఉన్న పాలకూర ఆకుల్ని ఇలా తీసుకొని శుభ్రంగా కడుక్కోండి ఇక్కడ పాలకూరను సెలెక్ట్ చేసేటప్పుడు కొంచెం ఆకులు కొంచెం పొడవుగా ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోండి ఇలా ఫ్రెష్ గా ఉన్నవైతే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది వీటన్నిటివి ఇలా తొడిమెలన్నీ తీసుకొని పెట్టుకోండి నేను ఇక్కడ ఒక 10 ఆకులు వరకు తీసుకున్నాను మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి ఇప్పుడు ఒక్కొక్క పాలకూర ఆకును తీసుకొని ఇలా రివర్స్ లో వేసి చపాతీ కర్ర తోటి దీని మీద ఇలా నొక్కండి ఇలా మనం ప్రెస్ చేయడం వల్ల ఎక్కడైనా గట్టిగా ఉంటుంది కదా మనకి ఆ లీవ్స్ లో అది కొంచెం ప్రెస్ అయ్యి మనకి ఆకు అన్నది సాఫ్ట్ గా అయిపోతుంది ఇలా సాఫ్ట్ గా అవటం వల్ల మనం దీంట్లో ఇప్పుడు ఇందాక చేసుకున్న ఆలు స్టఫ్ ని పెట్టుకుంటే మనకి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మనకి ఎలా కావాలంటే అలా రోల్ అవుతుందన్నమాట కేవలం ఆకు అన్నది సాఫ్ట్ గా అవటం కోసం మనం ఇలా చపాతీ కర్ర తోటి ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే మనకి ఆకు అన్నది సాఫ్ట్ గా అయిపోతుంది మనకి ఇంట్లో పిల్లలు ఆకుకూర అది తినకుండా గోల్ చేస్తూ ఉంటారు కదా ఇలా ఆకుకూరతో డిఫరెంట్ గా ఇలా స్నాక్స్ చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా అన్ని కూడా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ప్రెస్ చేసుకున్న ఒక్కొక్క ఆకును తీసుకొని ఇలా మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ ఆలు కర్రీని దీంట్లోకి పెట్టి దీనిలా రోల్ చేసుకోండి ఇక్కడ పాలకూర ఆకుని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం పెద్ద సైజు తీసుకుంటే మనకి దాంట్లోకి స్టఫ్ ఎక్కువ పడుతుంది అలాగే ఫోల్డ్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది చూడండి మనం ఆకుని చపాతీ కర్రతో ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఇది మనకి ఫోల్డ్ అయిపోతుంది ఒకవేళ మనం అలా ప్రెస్ చేసుకోకపోతే మనకి ఆకు అన్నది ఇలా ఈజీగా ఫోల్డ్ అవదన్నమాట ఇలా అన్నిటిలో కూడా ఇలా స్టఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి ఇలా నేను అన్ని కూడా ఒకేసారి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ మరీ ఎక్కువగా కూడా అవసరం లేదు మనకి ఇది ఆకు మునిగే వరకు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఈ ఆకును మనం స్టఫ్ చేసుకున్న ఈ ఆకును తీసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోకి ఇలా అద్ది ఈ ఆయిల్ లోకి వేసుకోండి ఇక్కడ శనగపిండి మనకి ఎక్కువ గట్టిగా లేకుండా ఇలా కొంచెం జారుగా ఉంటేనే మనకి ఆకుకి పిండి అనేది ఎక్కువ అంటకుండా ఉంటుంది ఎక్కువ పిండి అంటటం వల్ల మనకి టేస్ట్ అనేది అంత బాగోదు ఇలా లైట్గా పిండి అంటుకొని వేసుకుంటేనే మనకి బాగుంటుంది అసలు పిల్లలకి దీంట్లో పాలకూర ఇది ఆకు పాలకూర అన్నదే అర్థం కాదండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే ఇవి ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలాగుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం మర్చిపోకండి ఇలా రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోండి
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి. చూడండి, మనకి ఇలా మంచి కలర్లో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా రెండు వైపులా కూడా ఫ్రై చేసుకొని వీటిని ఇంకా తీసేసుకోండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మనం ఇలా పిండిని కొంచెం లూజ్ చేసుకుంటే మనకి పట్టి పట్టనట్టుగా ఇలా లైట్గా పట్టుకుంటేనే పిండి మనకి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసి చూద్దాం. చూడండి, మనకి లోపలంతా సాఫ్ట్గా పైన కొంచెం క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.